ఎవరీవన్ అందరికీ నమస్తే హాయ్ చెప్పండి అమ్మా హాయ్ హాయ్ శాన చిన్న ఎక్కడికి వెళ్తున్నాం మనం అమ్మమ్మ ఇంటికి ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం నానమ్మ ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం చిన్ను అమ్మమ్మ అమ్మమ్మ ఇంటికా నానమ్మ ఇంటికా అమ్మమ్మ కాదు నువ్వు తప్పు చెప్పు చెప్పు శాన ఎవరింటికి వెళ్తున్నాం నానమ్మ నానమ్మ ఇంటికి इदैते जर्नी व्लॉग अंडी टाइम वच्चेसी 8 अवुतुंदन्नमाट इंकोक 5 मिनट्स लो क्याब वस्तुंदी सो मेमु क्याब एक्केसी रेलवे स्टेशन कि अयिते वेल्लिपोतां अन्नमाट सो व्लॉग अयिते कंटिन्यू अवुतुंदंडी चूडंडी मिस् काकुंडानि टाइम अयिते 8 अवुतुंदी कदा डिन्नर अयिपोयिंदी सामान्लु क्लीन चेस्तानु इल्लु मोत्तं नीट गा सरिदिद्दुकुन्नामु सो इप्पुडैते 5 मिनट्स लो जर्नी अनेदि स्टार्ट अवुतुंदी फस्ट अयिते अत्तय्य वाळ्ळ इंटिकि वेल्तुन्नामु सो अत्तय्य वाळ्ळ इंटिकि वेल्ले जर्नी व्लॉग नि मी अंदरितो षेर चेसुकुंटानु क्याब వచ్చేసింది सो మేమైతే క్యాబ్ ఎక్కేసాము ఆటో బుక్ చేసుకున్నాం అన్నమాట ఇప్పుడు మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్తున్నాం ట్రైన్ అయితే వచ్చేసింది ట్రైన్ అయితే ఎక్కేసాము मनु अच्छे गेम हाई अंडी टाइम अच्छे 5:30 अवतुदी नडगल्लो दिगिपोयां मेमु सो इप्पुडु बयटिकि वेल्तुन्नाम आटो गानी लेदा बस गानी वेक्केसि मा अत्तय्यार इंटिकि वेल्लिपोतां चागल्लु चागल्लु अयिते वच्चेसामु सो इदे मा चागल्लु मा अत्तय्यार इधन इदे मा चागल्लु मा अत्तय्य वाळ्ळ ऊरु अन्नमाट नडदोल्लो नुंची मेमु बस अयिते एक्की चागल्लु वच्चेसामु आटोलो कूडा रावच्चु मेमैते बस एक्कामन्नमाट सो वच्चेसामु तनु परिगेट्टुकुंटू वस्तुंदि चूसारा मा हस्बेंड पट्टुकुंदि तनु मा तोडुकोल्लाल अम्मायि अन्नमाट మా తోడుకోలకి పిల్లోడు పిల్ల వీళ్ళిద్దరికి మా హస్బెండ్ అంటే చాలా ఇష్టము మేము ఎల్లేము అంటే ఇంకా మాతోనే ఉంటారన్నమాట నైట్ పడుకుంటాం కూడా మాతోనే పడుకుంటారు అంత ఇష్టం వాళ్ళకి మా హస్బెండ్ అంటే సో ఆ షాప్ కనిపిస్తుంది కదా అది మా తోడుకోల వాళ్ళ షాప్ అన్నమాట కిరాణా షాపు సో ఇల్లంతా కిరాణా సరుకులతో నిండుగా ఉంటుంది ఇదిగో ఈ పక్క పోర్షన్ మా అత్తయ్య గారిదన్నమాట సో నేను అత్తయ్య వాళ్ళ హోమ్ టూర్ లో మీకు క్లియర్ గా చూపించాను కదండి హౌస్ ని సో ఇంకా నేనైతే హౌస్ అది ఏమీ చూపించట్లేదు మావే గారు మాకోసం వెయిట్ చేస్తున్నారన్నమాట సో వెళ్ళి కాళ్ళు చేతులు అన్నీ మేము కడిగేసుకున్నాం అన్నమాట నిన్న లగేజ్ ప్యాకింగ్ వ్లాగ్ లో మీకు ఇది షేర్ చేయడం మర్చిపోయానండి నా దగ్గర అయితే ఈ చైన్స్ ఉన్నాయి అన్నమాట పిల్లలు డ్రెస్సెస్ పైన వేసుకోవడం కోసం ఇవైతే నేను తీసుకువెళ్తున్నాను నాకు ఈ ఆర్నమెంట్స్ ఇవి ఏ డ్రెస్ కి ఏది సెట్ అవుతుంది ఏంటి ఇలాంటి మ్యాచింగ్స్ అవన్నీ నాకు తెలియదన్నమాట ఏముంటా వేసుకుంటాము అండ్ ఇలాంటి పూసల దండలకి నాకు డబ్బులు తగలేడం అసలు ఇష్టం ఉండదు ఇవేమి నేను కొనలేదు మా చిన్నమ్మ ఇలాంటివి ఎక్కువ కొంటదన్నమాట సో కొన్నాక పిల్లలకు వేసుకోమని ఇచ్చేస్తూ ఉంటుందన్నమాట ఇది మన మా మేరీకి ఇచ్చిందన్నమాట సో మా మేరీ పిల్లలకు వేసుకోమని ఇచ్చేసింది ఇది నేను సారీ మీద వేసుకోవడం కోసం తీసుకెళ్తున్నాను నా గోల్డ్ అంతా తాకట్లో ఉందన్నమాట నెక్స్ట్ అయితే పోసల దండలు పిల్లల డ్రెస్సెస్ పైకి మ్యాచ్ అవుతాయి అనేసి ఇవి తీసుకెళ్తున్నాను సో మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 6:30 అలా అయ్యింది బ్రష్ చేసుకుని టిఫిన్ చేపిచ్చేసి పిల్లలకి స్నానాలు అవి చేపిచ్చాక పిల్లల్ని అయితే రెడీ చేసేసాను సో మీకు ఈ డ్రెస్సెస్ అవన్నీ చూపించాను కదా సో పిల్లల్ని ఈ విధంగా రెడీ చేశానండి హాయ్ చెప్పండి అందరికి హాయ్ చిను ఎలా చూడు యాక్చువల్గా నేను మా షానుకి డ్రెస్ టైట్ అయిపోతుందేమో అనుకున్నాను ఎందుకంటే బర్త్డే కేసినప్పుడు టైట్ అయ్యిందన్నమాట ఇప్పుడు మా షాను హైట్ ఎదిగింది లావ్ అన్నది తగ్గిందన్నమాట అందుకనేసి డ్రెస్ అయితే దానికి పక్కాగా సరిపోయింది కానీ మనుకి ఏంటంటే బాగా లూజ్ అయిపోయిందన్నమాట అలాగే లాంగ్ కూడా అయిపోయింది వీళ్ళైతే మా ఆడపడుచు కొడుకు మా తోడుకోళ్ళ కొడుకు అన్నమాట తిను మా ఆడపడుచండి నాకు చాలా 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 ఇష్టం మా ఆడపడుచంటేని సో పూజకి అన్నీ రెడీ చేస్తుందన్నమాట నేనైతే సారీ కట్టుకుంటున్నాను ఇంకా తను ఇవన్నీ రెడీ చేస్తుందన్నమాట నెక్స్ట్ ఇవన్నీ నా ఇత్తడి సామాన్లు అన్నమాట అమ్మ వాళ్ళు యానాల్లో పెడతారు కదండి ఆ ఇత్తడి సామాన్లు నేను మొత్తం అన్నీ ఇక్కడే వదిలేశాను ఎందుకంటే మేము అస్తమాను ఇల్లులవి మారుతూ ఉంటాం కదా ఎందుకు ఇవన్నీ మోత అనేసి అత్తయ్య వాళ్ళ ఇంట్లో వదిలేశాను అన్నమాట
సో ఇవి నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇలాంటి ఇత్తడి సామాన్ని మనము ఒకసారి క్లీన్ చేసుకున్నాక వాటికి ప్లాస్టిక్ కవర్స్ కనుక పెట్టేస్తే మళ్ళీ మనము 1 ఇయర్ 2 ఇయర్స్ క్లీన్ చేయకపోయినా సరే అవి అలా నీట్గా షైనీగా ఉంటాయి అన్నమాట. ఇదిగో నేనైతే రెడీ అయిపోయి వచ్చేసాను. యాక్చువల్లీ నాకు అసలు ఆ రోజు మనసు కుదరలేదు, ఏమీ ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. ఎందుకు అంటే మేము రైల్వే స్టేషన్ దిగి నిడదలు వచ్చాం కదా, అప్పుడు మమ్మీకి ఫోన్ చేసేసరికి మమ్మీ చాలా నీరసంగా మాట్లాడింది. ఆ రోజు మార్నింగే మమ్మీని కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేశారనమాట, ఫుల్ ఫీవర్ వచ్చింది, డెంగ్యూ అన్నారు. సో నాకు అసలు మనసు ఏం కుదరలేదు, పూజ అవి చేసుకున్నాను కానీ. సో ఈ పూజ ఎలా చేసుకున్నాము ఏంటి అన్నది మీకు నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తానండి. ఇప్పుడు కూడా నేను హాస్పిటల్లోనే ఉన్నాను మమ్మీ దగ్గర, సో ఎడిటింగ్ కుదరట్లేదన్నమాట. చిను ఏంటమ్మది? తిను మా ఆడబుర్చి లక్ష్మి అండి, తను బిజినెస్ చేస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా చెప్పమంది అనమాట. మీలో ఎవరికైనా బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నెక్స్ట్ వ్లాగ్లో పూజ ఎలా చేసుకున్నాము ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుంటాను. మీతో షేర్ చేసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయండి. సో ప్రస్తుతానికైతే నేను హాస్పిటల్లో ఉన్నాను కదా, వీడియో ఎడిటింగ్ అవి కుదరట్లేదు. సో కమింగ్ వ్లాగ్స్లో ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే వీడియోస్ని మరికొందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.